కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే శ్రావణ మాసంలో డెఫినెట్గా ఒక నలుగురికి మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో ఇప్పటికీ దాదాపు 6 మంత్రి పదవులు ఇవ్వాలి. నలుగురికైనా సరే ఈ కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన తర్వాత డెఫినెట్గా 15 నెలాఖరు వరకు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరికి అవకాశం దక్కదు? ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా కేబినెట్లో లేరు, నిజామాబాద్లో కూడా ఒక్కరు కూడా కేబినెట్లో లేరు. సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల చూసుకున్నట్టయితే ఒక్కరు కూడా కేబినెట్ మినిస్టర్లు అనేవారు లేరు. మరి మిగతా క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్లో చూసుకున్నట్టంటే ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వడే. తర్వాత ఈ విధంగా కొంతమంది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వ విప్లు కావచ్చు, తర్వాత పార్టీ సీనియర్ నాయకులు కూడా కేబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక సైతం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం, కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లు నియామకం. సో రైతు కమిషన్లు కావచ్చు, విద్యా కమిషన్ చైర్మన్లు కూడా ఈసారి ఉండే అవకాశం ఉంటుంది. పరిశీలనలో పలువురి పేర్లు, సీఎం అమెరికా టూర్ ముగియగానే ప్రకటించే ఛాయిస్. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ కసరత్తు, ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 29 పదవీకాలం కంప్లీట్, సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ల పేరు నమోదుకు ఛాయిస్, డిసెంబర్ 30 ఓటర్ల లిస్టు తుది జాబితా విడుదల. అలాగే ఈ నెలలో కేబినెట్ విస్తరణ ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటుగా పీసీసీ చీఫ్ ఎంపీగా నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈసారి కొత్తగా రైతు విద్యా కమిషన్లు చైర్మన్లు నియమించుకుంటున్నారని, పేర్లు సైతం ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం. సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఉంటుంది, ఏ సామాజిక వర్గాలకి అవకాశం ఉంటుంది, మరి జిల్లాల వారీగా అవకాశం కేటాయిస్తారా, లేకపోతే వేరేవి సామాజిక అంశాలు ఇంకేదన్నా చూస్తారా అనేది కూడా చూడాల్సిన విషయం. బట్ ఇప్పటికీ దాదాపుగా ఉన్న 6 ఎంపీ పోస్టులకి, సారీ మంత్రి పదవులకి దాదాపుగా 12 నుంచి 15 మంది దాకా అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పీసీసీ చీఫ్ ఎంపిక సైతం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం. తర్వాత శ్రావణ మాసంలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వీటితో పాటు పీసీసీ అధ్యక్ష ఎంపిక, మిగిలిన నామినేటెడ్ పోస్టులు సైతం శ్రావణ మాసంలోనే భర్తీ చేసే ఛాయిస్ ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈసారి కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లు నియమించనున్నారు. వీరి పేర్లు ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం. పార్టీలో పదవులు ఫిలప్ చేస్తుండడంతో అవకాశాలు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. మరికొందరు తమ పేర్లు పరిశీలించాలని హైకమాండ్కు లేఖలు రాస్తున్నారు. సో ఆ 3 పేర్లు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ టైం అందుబాటులోకి తీసుకొని ఉన్నారు. రైతు విద్యా కమిషన్లో చైర్మన్ నియమించాలని రైతు కమిషన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ అగ్నూర్ మురళి పేర్లు దాదాపుగా ఫైనల్ అయినట్టు కూడా సమాచారం. ఒక్కో కమిషన్కు 4 మెంబర్ల చొప్పున ఈ 2 కోసం 8 మందికి సభ్యులకు హోదా ఇవ్వనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో ఖాళీ కానున్న బీసీ కమిషన్ను భర్తీ చేయనున్నారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జి నిరంజన్ పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ కమిషన్లోనూ కొత్తగా మెంబర్లు రానున్నారు. అంతేగాక సమాచార హక్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్ల కింద ఈ నెలలో భర్తీ చేయాలని పార్టీ ప్లాన్ చేస్తుంది. సీఎం ఢిల్లీ టూర్ ముగియగానే నామినేటెడ్ పదవులు ఆర్డర్లు వచ్చే ఛాయిస్ ఉందని పార్టీ వర్గాలు తెలుపనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో పీసీసీ కొత్త ప్రెసిడెంట్, వివిధ కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కొన్ని పేర్లని ఫిల్అప్ చేసినట్టు సమాచారం. ఆయా లీడర్ల గురించి ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి టీం అన్ని జిల్లాల్లోనూ గ్రాండ్ లెవెల్ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంది. సీఎం కూడా కొన్ని పేర్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఏసీసీ అనుమతి కోసం ప్రపోజల్ ఢిల్లీకి పంపినట్లు తెలిసింది. సీఎం రాగానే మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత వరుసగా పదవులు ప్రకటన ఉంటుందని ఓ కీలక నేత వివరించారు. ఇక కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు ఏసీసీ హామీలిచ్చిన లీడర్లు పోటీ పడుతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న 6 అభ్యర్థుల కోసం 10 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గట్టిగానే ట్రై చేస్తున్నారు. బీసీ కోటలో బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటలో వివేక్ వెంకటస్వామి, గడ్డం లక్ష్మణ్,
రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విలంబ నుంచి ప్రేమ్ సాగర్ రావు, లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మైనార్టీ కోటాలో తనకు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సైతం తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో తనకు ఛాయిస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కడవ కప్పుకున్న దానం నాగేందర్ హైకమాండ్ను కోరుతున్నారు. అయితే ఏఐసీసీ ఎవరికి ప్రమోషన్ కల్పిస్తుందనేది త్వరలో తెలియనుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గం నుంచి బీర్ల ఇలయ్య, అలాగే వాకిడి శ్రీహరి ముదిరాజ్, ఎందుకంటే ముదిరాజులకి అవకాశం కల్పిస్తాం, డెఫినెట్గా మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా వాకిడి శ్రీహరి, అలాగే కుర్వ సామాజిక వర్గంలో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఉన్నారు, డెఫినెట్గా రేవంత్ రెడ్డి హయాంలో కూడా మాకు ఛాయిస్ దక్కుతుంది అని ప్రస్తుత ప్రభుత్వ బీర్ల ఇలయ్య కూడా భావిస్తున్నారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో కూడా వెంకటస్వామి కావచ్చు, అలాగే గడ్డం లక్ష్మణ్ ప్రస్తుతం కూడా భారీగా ట్రై చేస్తున్నారు. వివేక్కి వారి కుమారుడు ఎంపీ, అలాగే ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు కావడంతో మరి గడ్డం లక్ష్మణ్కి ఉండే ఛాయిస్ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుండి సుదర్శన్ రెడ్డి, ఎందుకంటే సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకులు, అలాగే నిజామాబాద్ నుంచి కూడా ఎవరు లేరు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి కూడా సీనియర్ నాయకులు, అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక నేతగా కూడా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, వీరికి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావుకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ పేరు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. సో మైనార్టీ కోటలో మరి షబీర్ అలీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి 6 మంత్రి పదవుల్లో దాదాపుగా 10-12 మంది పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎవరికి మంత్రి పదవులు వస్తాయి ఏంటనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.